హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అనేదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 538 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి గ్లాండ్ ఫార్మా అని చెప్పొచ్చు. అంటే అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద మనం అడగడం జరుగుతుంది. నెక్స్ట్ విషయానికి వస్తే, వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే రెగ్యులేటరీ అఫైర్స్ కోసం అడుగుతున్నారు. చాలా అంటే చాలా రేర్ గా, అది కూడా రెగ్యులేటరీ అఫైర్స్ సంబంధించిన జాబ్స్ పడుతూ ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ విషయానికి వస్తే, ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి లొకేషన్ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి దుండిగల్ హైదరాబాద్ అని. అండ్ నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ వచ్చేసి 10 వేకెన్సీస్ కోసం అడుగుతున్నారు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అంటే 2 to 7 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ గ్లాండ్ ఫార్మాకి సంబంధించి ఫార్ములేషన్ జాబ్స్ కోసం ఈ ఇంటర్వ్యూస్ జరుపుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే, ఇది పూర్తిగా సివి సెలక్షన్ చెప్పొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు సివి సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి చూసుకున్నట్లయితే hr@glandpharma.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది గ్లాండ్ ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి రెగ్యులేటరీ అఫైర్స్ ఫార్మా జాబ్స్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హెట్రో ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ ఇది పూర్తిగా ఫ్రెషర్స్ కోసం అని చెప్పొచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో క్యూసీకి సంబంధించి ముఖ్యంగా ఫ్రెషర్స్ జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు, వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కూడా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద అడగడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి ప్లాంట్ విషయానికి వస్తే జడ్చర్లలో జరుగుతుందని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే క్వాలిటీ కంట్రోల్ కోసం అడుగుతున్నారు. అండ్ దీనికి కావాల్సినటువంటి డెసిగ్నేషన్ విషయానికి వస్తే జూనియర్ ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి పూర్తిగా ఫ్రెషర్స్ కోసం కాబట్టి 0 experience అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఎస్సీ కానీ, ఎంఎస్సీ బయోటెక్నాలజీ కానీ, ఎంఎస్సీ మైక్రోబయాలజీ కానీ, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే బీఎస్సీ వాళ్ళని కూడా అడగడం జరుగుతుంది. అంటే చాలా రేర్ గా క్యూసీకి సంబంధించి బీఎస్సీ వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం అంటే చాలా మంచి సదవకాశం అని చెప్పొచ్చు. ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్కి వచ్చేసి ప్రిఫరబుల్లీ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ జాబ్ లొకేషన్ విషయానికి వస్తే జడ్చర్ల మహబూబ్ నగర్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కూడా పూర్తిగా సివి సెలక్షన్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు ఆ మెయిల్ ఐడి చూసుకున్నట్లయితే navina.v@hetrodrugs.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హెట్రో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ప్రాసెస్ కావాల్సినటువంటి క్యూసీ జాబ్స్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది కూడా సేమ్ హెట్రో ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ ఇది కూడా పూర్తిగా ఫార్ములేషన్. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కూడా ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ కు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే వీళ్ళు 2 departments కోసం అడుగుతున్నారు, అంటే క్యూఏ మరియు క్యూసీ కోసం అడుగుతున్నారు. చాలా రేర్ ఫీట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది పూర్తిగా ఫార్ములేషన్, అది కూడా ఫ్రెషర్స్ కి. అట్ ద సేమ్ టైం క్యూఏ క్యూసీ లో తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకునే ఈ ఇంటర్వ్యూస్ మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. అండ్ జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే జడ్చర్ల యూనిట్ 6 కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇది కూడా పూర్తిగా సివి సెలక్షన్ చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ల వారిగా చూసుకున్నట్లయితే ముందుగా క్యూఏ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళు అడుగుతున్న సెక్షన్ వచ్చేసి ఐపీ క్యూఏ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో అవి వచ్చేసి బిఎంఆర్ రివ్యూ మరియు బీపీఆర్ రివ్యూ, అట్ ద సేమ్ టైం లైన్ క్లియరెన్స్, డిస్పెన్సింగ్,
ఫిల్లింగ్ అండ్ ప్యాకింగ్ కోసం అడుగుతున్నారు. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ మీరు పక్కగా నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం బిఎంఆర్ బీపీఆర్ సంబంధించిన రివ్యూ ఎలా ఉంటుంది, ఎలా చేయాలని ఆల్రెడీ మనం వీడియోలో చర్చించుకున్నాం. అట్ ద సేమ్ టైం లైన్ క్లియరెన్స్ వీడియో కూడా మన ఛానల్లోనే ఉంది, డైరెక్ట్ గా ప్లే లిస్ట్ లోకి వెళ్ళండి. క్యూఏలోకి వెళ్ళారంటే దాదాపు 30 వీడియోస్ ఉంటాయి. ఆ 30 వీడియోస్ చూసి మీరు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళారంటే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫార్ములేషన్ కోసం అడుగుతున్నారు కాబట్టి బి ఫార్మసీ, ఎం ఫార్మసీ మరియు ఎంఎస్సీ క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ డెస్టినేషన్ విషయానికి వస్తే జూనియర్ ఆఫీసర్ లెవెల్ అడుగుతున్నారు. అండ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి ఓన్లీ 2 పొజిషన్స్ కోసం అడుగుతున్నారు. సో చూసారు ఫ్రెండ్స్, క్యూఏకి సంబంధించి చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి, ఈ అవకాశాన్ని మీరు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ కోసం చూసుకున్నట్లయితే ల్యాబ్ కోసం అడుగుతున్నారు, అంటే వర్కింగ్ సెక్షన్ వచ్చేసి ల్యాబ్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అది వచ్చేసి ఇన్ ప్రాసెస్ అండ్ ఫినిష్ అనాలిసిస్, రా మెటీరియల్ శాంప్లింగ్ మరియు వాటి అనాలిసిస్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కింద మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ముఖ్యంగా క్యూసీకి సంబంధించి మన ఛానల్లో 55 వీడియోలు ఉన్నాయి. సో ఆ వీడియోలన్నీ చూసి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళారంటే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ ఎంఎస్సీ క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ డెసిగ్నేషన్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారు. అండ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 5 పొజిషన్స్ కోసం అడుగుతున్నారు. సో చూసారు ఫ్రెండ్స్, అటు క్యూఏకి 2 ఉంటే క్యూసీకి 5 ఉన్నాయి. ఈ విధంగా టోటల్ 7 వేకెన్సీస్ కోసం ఈ ఇంటర్వ్యూస్ జరుపుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఇది ఓన్లీ ఫ్రెషర్స్ కోసమే అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే 2018 మరియు 2019లో పాస్ అవుట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సివి సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి mahesh.kumar@heterodox.com అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ ఇది వచ్చేసి హెచ్ఆర్ ఆఫీస్ కు సంబంధించినటువంటి మెయిల్ ఐడి వివరాలని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా యూనిట్ 6 చెందినటువంటి జాబ్ వివరాలని చెప్పొచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది హెట్రో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కావాల్సినటువంటి అటు క్యూఏకి ఇటు క్యూసీకి కావాల్సినటువంటి ఫార్మ్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి కాబట్టి బి ఫార్మసీ, ఎం ఫార్మసీ ఫ్రెషర్స్, ముఖ్యంగా ఎంఎస్సీ ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోండి. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి పర్ల్స్ ఫార్మసూటికల్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇది కూడా పూర్తిగా ఫార్ములేషన్ చెందినటువంటి జాబ్స్ ఉంటే చెప్పండి అంటే చాలా అంటే చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో అడగడం జరిగింది. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ ఇది కూడా పూర్తిగా సివీ సెలక్షన్. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు వీళ్ళడుతున్న డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఓన్లీ క్యూసీ కోసం అడుగుతున్నారు అటు ఫ్రెషర్స్ కి, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా క్యూసీ డిపార్ట్మెంట్ కోసం మాత్రమే ఆడడం జరుగుతుంది. ముందుగా ఫ్రెషర్స్ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళడుతున్న డిపార్ట్మెంట్ వచ్చేసి క్యూసీ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బి ఫార్మసీ, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు మాత్రమే అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పూర్తిగా ఫార్ములేషన్ యూనిట్ కాబట్టి బి ఫార్మసీ వాళ్ళను, ఎంఎస్సీ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు. సో ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే 2017, 18 మరియు 19లో పాస్ అవుట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది క్యూసీకి సంబంధించినటువంటి పర్ల్స్ ఫార్మసూటికల్స్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళడుతుంటే డిపార్ట్మెంట్ వచ్చేసి క్యూసీ డిపార్ట్మెంట్. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 3 ఇయర్స్ వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది క్యూసీకి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు అడుగుతున్నటువంటి జాబ్స్ వివరాలని చెప్పొచ్చు. నెక్స్ట్ వర్క్ లొకేషన్ వచ్చేసి సేమ్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. అండ్ సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఆ ఇంటర్వ్యూకి ఏ విధంగా అప్లై చేయాలి అన్న విషయం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. సో ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ మరియు మీ రెజ్యూమ్ పంపించినట్లయితే ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు ఆ మెయిల్ ఐడి చూసుకున్నట్లయితే raghu.v@pearlsfarma.net అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది పర్ల్స్ ఫార్మసూటికల్స్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి క్యూసీ ఫార్మా జాబ్స్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ లో మాక్సిమం ఫార్ములేషన్ అడుగుతున్నారు.
సో ఫార్ములేషన్ టీ చాలా రేర్ గా జరుగుతుంటది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ ని అసలు మిస్ చేసుకోవద్దు. అండ్ అదే విధంగా చాలా మంది ఫార్ములేషన్ కోసమే వెయిట్ చేస్తుంటారు. సో వాళ్ళందరికీ ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. ఒకవేళ ఈ ఇంటర్వ్యూస్ కి మీరు వెళ్ళలేకపోతే మీ వాట్సాప్ గ్రూప్లలో కానీ మీ కాలేజ్ గ్రూప్లలో కానీ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే మీ యొక్క షేర్ ద్వారా ఎంతో మందికి మనము జాబ్ ఆపర్చునిటీస్ కల్పించిన వాళ్ళం అవుతాం. ఇది మీరు గుర్తించి ప్రతి ఒక్కరూ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మరియు ఎడ్యుకేషన్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.